హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా సీటెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరికైతే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి తెలంగాణ స్టేట్ టెట్లో క్వాలిఫై కానటువంటి వారు, లేదంటే క్వాలిఫై కూడా తక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు, తిరిగి రాబోయే డిఎస్సిలో కానీ గురుకులలో కానీ జాబ్ కొట్టడానికి మరొక సువర్ణ అవకాశం. ఈ సీటెట్ క్వాలిఫై అయితే సేమ్ స్టేట్ టెట్తోనే ఏ విధంగా అయితే మనం డిఎస్సికి ఎలిజిబులో, అలాగే సీటెట్తో కూడా మనం రాసుకోవచ్చు. స్టేట్ టెట్కి ఇక్కడ సీటెట్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. స్టేట్ టెట్లో ఏంటంటే రిజర్వేషన్ల వారీగా మనకు క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది 60, 75, 95, 90గా ఉంటాయి. బట్ ఇక్కడ సీటెట్కి వచ్చేసరికి అది నార్మల్ స్టేట్ టెట్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది. 80, 82, 85, 90 ఈ మధ్యలోనే మనకు క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. దీనికి ఈ మంత్ 31st అక్టోబర్ నుంచి నవంబర్ 24th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి సింగిల్ పేపర్కి అయితే ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అండ్ పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్స్ రాసేవారికి అయితే 1200 రూపీస్. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ పేపర్ 1, రెండు పేపర్స్ రాయాలనుకుంటే 600 రూపీస్గా సీటెట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి పేపర్ కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. మనం మదర్ టంగ్ అంటే ఏదైతే మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ లాంగ్వేజ్గా చూస్ చేసుకుంటే మనకు ఒక 30 మార్క్స్ తెలుగు లాంగ్వేజ్ తెలుగులో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అది మిగతా ఉర్దూ మీడియం వాళ్ళు అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటారు, అదర్ స్టేట్ వాళ్ళు వాళ్ళ మదర్ లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. మనం మార్క్స్ స్కోర్ చేయడానికి మేజర్గా తెలుగులో మనం 30కి 25 ప్లస్ తెచ్చుకోగలిగితే ఈజీగానే ఉంటుంది పేపర్. నార్మల్గా మనము మిగతా పేపర్స్ మిగతా తెలుగు కంటెంట్తో కంపేర్ చేస్తే ఇక్కడ సీటెట్లో వచ్చేటువంటి తెలుగు పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. 5 మార్క్స్ సీన్ ప్యాసేజ్, 5 మార్క్స్ అన్సీన్ ప్యాసేజ్ మనకి ఈజీగానే మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ సైకాలజీ. టోటల్ పేపర్ 1లో అయితే 5 పార్ట్స్ ఉంటాయి. సైకాలజీ 30 మార్క్స్, లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్, నెక్స్ట్ మ్యాథ్స్ 30 మార్క్స్ అండ్ ఈవీఎస్ 30 మార్క్స్. సో టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. 150కి 80 ప్లస్ కంపల్సరీగా దీంట్లో నా స్టేట్ టెట్లో లాగా 60, 75 అనేది ఉండదు. 80 ప్లస్ మనకి ప్రీవియస్ సీటెట్ చూసుకున్నట్టయితే 82 ఎస్సీ ఎస్టీకి కట్ ఆఫ్, 85 ఓబీసీ కట్ ఆఫ్, 88 ఆర్ 89. అది ఇయర్ బట్టి చేంజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫయింగ్ క్యాండిడేట్స్ మరీ తగ్గిపోతుంటే కొంచెం అడ్జస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 90 మార్క్స్ క్వాలిఫయింగ్ మార్క్స్ అనే పాయింట్ మైండ్లో పెట్టుకొని చదివితేనే సీటెట్లో క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ స్టేట్ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఒకవేళ సీటెట్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలిగితే ఈ మార్క్స్ మనము మళ్ళీ స్టేట్ టెట్కి యూజ్ చేసుకోవచ్చు స్టేట్ డిఎస్సిలో పడినప్పుడు, ఎందుకంటే మనకి ఇక్కడ వెయిటేజ్ ఉంది కాబట్టి. ఇక్కడ సీటెట్ క్వాలిఫై అయితే మనకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, స్టేట్ టెట్లో మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది. సెకండ్, సెంట్రల్ లెవెల్లో ఏవైతే జాబ్స్ పడతాయో దానికి సీటెట్ మాత్రమే ఎలిజిబిలిటీ. ఒకవేళ నువ్వు ఆల్రెడీ స్టేట్ టెట్లో క్వాలిఫై అయినప్పటికీ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అవుతేనే సెంట్రల్ లెవెల్లో పడే కేవీ నోటిఫికేషన్, కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్, నవోదయ విద్యాలయ నోటిఫికేషన్, ఇంకా కొన్ని ఆటానమస్ బాడీస్ ఉంటాయి, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ అని, మన ఇస్రో స్కూల్స్ అని డిఫరెంట్ ఉంటాయి. వాటిలో సీటెట్ ఎలిజిబుల్, సీటెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ సీటెట్ సిలబస్ ఏది ప్రిపేర్ అవ్వాలి అనే విషయానికి వస్తే, మనం హరియంత్ కానీ మిగతా కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళవి సీటెట్ మెటీరియల్స్ మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదు నాకు అలా డైరెక్ట్ నోట్స్ బుక్స్ చదివితే నేను ఎక్కువ అంటే పాయింట్స్ని గెయిన్ చేయలేను అనుకుంటే సిబిఎస్ఈ బుక్స్ మనకి 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదువుకుంటే బెటర్. ప్లస్ సైకాలజీ ఏదో ఒక మనం సిరీస్ వాళ్ళ బుక్ తీసుకొని దాంట్లో పాయింట్ టు పాయింట్ చదువుకుంటే సైకాలజీ కవర్ అవుతుంది. అండ్ మ్యాథ్స్, జనరల్ మ్యాథ్స్ 30 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో
15 మార్క్స్. స్టేట్ టెట్కి ఇక్కడ సీటెట్కి మేజర్ డిఫరెంట్ ఏంటంటే, స్టేట్ టెట్లో మనకి కంటెంట్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మెథడాలజీ వెయిటేజ్ తక్కువ ఉంటుంది. అంటే 30 మార్క్స్ ఒక సబ్జెక్ట్ ఉంటే 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. కానీ అదే సీటెట్కి వచ్చేసరికి 50-50%, 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ మెథడాలజీ. సో ఇక్కడ పేపర్ చాలా ట్రిక్కీగా ఉండడానికి ఛాన్స్ ఎక్కడ ఉందంటే మెథడాలజీలో. ఒక విషయాన్ని మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నారు అనే మాటలో దాని వాటి మధ్యలో డిఫరెన్స్ వల్ల మనం మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మెథడాలజీ మీద కొంచెం ఫోకస్ చేసి అండ్ కంటెంట్ టోటల్, తెలుగు కంటెంట్ మనకు నో ప్రాబ్లం, తెలుగు కంటెంట్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ సైకాలజీ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే ఈవీఎస్, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. ఈ 3 ఏరియాస్లో మనం మార్క్స్ కవర్ చేయగలిగితే సీటెట్లో ఈజీగా 90 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇది సెకండ్ ఛాన్స్ అన్నమాట. మనం అందరము ఎవరైతే రీసెంట్గా స్టేట్ టెట్లో క్వాలిఫై కాకపోయినా, లేదంటే తక్కువ మార్క్స్ వచ్చినా, రాబోయే డిఎస్సి తెలంగాణ డిఎస్సి కానీ గురుకుల కానీ వాటికి ఎలిజిబుల్ కాలేము అనుకుని డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఇది ఇంకొక ఛాన్స్గా మనం యూజ్ చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనం ఎగ్జామ్ డేట్స్ వచ్చిన రోజు మనకు అలాట్మెంట్లో ఏదైతే సెంటర్ అలాట్ చేస్తారో అక్కడికి వెళ్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నార్మల్ పెన్ అండ్ పేపర్ టెస్ట్ లాగా కాదు, ఓఎంఆర్ షీట్ కూడా సిస్టంలోనే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టైము 150 మినిట్స్, 150 బిట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.